ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడేమో 10 ఏళ్ళు చేసింది కాబట్టి అప్పుడు ఉద్యమాలు చేసినప్పుడు కూడా బాగానే ఉండే. ఉద్యమకారులు మర్చిపోయిండు, కేసీఆర్ గెలిచిండు, అందరికి విరక్తి వచ్చి ఇప్పుడు రేవంత్ గెలిపించుకోరు. ఇక ఇప్పుడు ఆయన కొత్త కొత్త కాబట్టి రాబోయే రోజులలో బాగానే ఉంటుందని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో కేసీఆర్ ఏమన్నాడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందంటే పిరాయింపులు గొడవలు అట్లా చేస్తారు, మంచిగా చేయరు, ఎక్కువ రోజులు ఉండదు అని అంటున్నారు కదా. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి నేను ఎట్లాంటి చేయాలని చెప్పేసి నిరూపిస్తున్నాడు, మీకు ఎట్లా అనిపిస్తుంది అది? అట్లా అంటే అట్లేం లేదు, దాని గురించి ఏం లేదు. ఎలక్షన్లే జరుగుతాయి, గవర్నమెంట్ అంత సాఫీగానే చూసుకుంటుంది, దానికి ఏముండదు. ఇప్పుడు ఏదైనా ప్రజలకు విరక్తి వచ్చినప్పుడు ఏదైనా పోవాల్సిందే, ఎవరు నచ్చితే వాళ్ళకి వేస్తారు ఓటు. కానీ ఇప్పుడు ఏదైనా విరక్తి వచ్చిందనుకో, అహం ప్రయోగించినప్పుడు ఎవరైనా రాజకీయ నాయకునైనా దించేయవలసిందే. ఆ ప్రజలలో విరక్తి వచ్చింది కాబట్టి దించేసారు. ఇప్పుడు కూడా అంతే ఉంటుంది, విరక్తి వచ్చినప్పుడు ఎట్లయినా తీసేయగలుగుతారు ఎక్కడైనా సరే, అంతే. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారు, లేకపోతే బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారు? దాన్ని అంటే చెప్పలేము, రూలింగ్ పార్టీ ఉన్నది కాబట్టి ఎక్కువ శాతము రూలింగ్ కాంగ్రెస్ వస్తుండొచ్చు, కొద్ది శాతం టీఆర్ఎస్ వస్తుండొచ్చు, కొద్ది శాతం బీజేపీ కూడా వస్తుంది.